నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం కావలిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కావలి పట్టణంలో కనీ విని ఎరుగని రీతిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ కు అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముందుగా ఎమ్మెల్యే తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవత అయినటువంటి కలుగోళ సాంబవి అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం RDO కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లారు. తమ అభిమాన నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తుండటంతో గ్రామాల నుంచి యువకులు కార్యకర్తలతో పాటు మునిపెనడం లేని విధంగా మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ YCP అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, YSRCP కందుకూరు పరిశీలకులు మనేమాల సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గం పెద్దగా ఆశీస్సులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు, మరో పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు, మరియు మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గానికి మరో సేవకు అందించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ 2024 May 13 జరుగు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గంలో మంచి మెజారిటీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయన్నను కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటుపడతాము. గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నామో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మరో అవకాశం ఇవ్వాలని, మేమందరం కూడా అటు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు బీదా మస్తాన్రావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావలిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కావలి నియోజకవర్గం, కావలి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్లో గతంలో కూడా నేను చెప్పున్నాను. ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం, అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. తప్పకుండా కావలి నియోజకవర్గం చరిత్రగా నిలిచిపోయేగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు లాంటివి రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు తప్పకుండా రాబోయే ముందు రోజుగా మారుస్తాము. తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు. అది ఈరోజు మీ బిడ్డల కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఈరోజు సంస్కారానికి, అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సేవ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కావలి ప్రధానికానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ May 13 జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు YSRCP పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి, మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు YSRCP పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగనన్న అభిమానులు,
కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో, ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొండం. దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి గారు, ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత, కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు 11:07 గౌరవ ఆర్డీఓ గారు సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను, సుకుమారెడ్డి గారు, ఆయన సత్యమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజటి నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది. ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమారెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు. కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక మెజారిటీతో పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ ఎంపీ అభ్యర్థి గారికి, విజయసాయిరెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి, జగనన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇచ్చి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి ప్రజానేకాన్ని అందరూ కూడా, పాత్రిక మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు సెలవు తీసుకుంటూ జై జగన్. ఈ దినం నామినేషన్ ప్రక్రియ దానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. రాబో ఎన్నికలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులని ఇద్దరిని, విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం మళ్ళా కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థులని ఇద్దరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాలి. ఈరోజు ఇంత విస్తృతంగా ఇంత మంచి ఎండలో విచ్చేసి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మన అభ్యర్థుల్ని దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మన ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ ఘట్టం ప్రజలందరూ చూశారు. ప్రజలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటే ఎంత అభిమానంతో ఉన్నారో ఈరోజు మరొకసారి రుజువైంది. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు సొంతంగా నడిచి మరీ వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. ఈరోజు కావలిలో జరిగిన నామినేషను కార్యక్రమం నభూతో నభవిష్యత్ కన్నట్టుగా ఈరోజు జరగడం మీరందరూ చూశారు. కాబట్టి ప్రతాప్ రెడ్డి అంటే కావలి ప్రజలకి ఎంత మమకారం ఉందో ఈరోజు మరొకసారి రుజువైంది. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పేద ప్రజలకున్న ప్రేమ ఈరోజు మరొకసారి బహిర్గతమైంది. కావలిలో 3వ సారి పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర మన కేంద్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి మన వేణుంబాక విజయసాయిరెడ్డి గారు మన పార్లమెంటరీ దాంట్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా
ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని కావలి ప్రజలు చేకూర్చబోతున్నారనే విషయం ఈరోజు తేటతెల్లమైంది. అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కావలికి సంబంధించి కావలి ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఇన్ఛార్జికి కూడా ఈరోజు కష్టపడి ఇంతమందిని జనాల్ని సమకూర్చుకొని ఇంత మంచి ఊరేగింపు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మన కావలి పట్టణ మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.